గరుడ కిచెన్ వరల్డ్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎంటర్టైల్ అసిస్ ప్లాజా లేన్ హైదరాబాద్. సో శివరవి దేజ ఇస్ విత్ అస్. అమర్దీప్ కి చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. ఇద్దరు చాలా కష్టపడి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ దగ్గర నుంచి షార్ట్ ఫిలిమ్స్ అలా సినిమాలు ఇప్పుడు వేరే స్థాయిలో ఉన్నారు. మరి అమర్దీప్ సక్సెస్ ని తను ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అడిగి తెలుసుకుందాం. హాయ్ హాయ్ హాయ్, బాగున్నారా? బాగున్నాను. గుడ్ నైట్. గుడ్ నైట్. అంటే ఈ టైంలో కలిసాం కదా, బాగా లేట్ అయింది అందుకే. యా, సో అసలు అమర్దీప్ సక్సెస్ ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇద్దరు అంటే ఐ డ్రీమ్ లో ఉన్నప్పుడు గానీ చాలా వీడియోస్ చేస్తూ ఉన్నారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు. సో వాట్ డు యు ఫీల్? చాలా హ్యాపీ. అంటే వాడు నేను స్టార్టింగ్ నుంచి అనుకున్నాను అనమాట, అంటే బాగా ఖచ్చితంగా మనం ఒక మంచి స్టేజ్లో ఉండాలి, అందరం మనం చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనుకున్నాం. బట్ ఈరోజు బిగ్ బాస్లో వాడు ఆడిన ఆటకి నేనైతే ఫుల్ హ్యాపీ అసలు. అంటే డే వన్ నుంచి నాకు ఏమన్నా జరగని ఏమన్నా జరగని ఎవరన్నా ఏమన్నా అని నేను అమర్కే సపోర్ట్. ఎందుకంటే నా ఫ్రెండ్కి నేను స్టాండ్ తీసుకుంటాను, ఎన్ని జరగని ఎవరేమన్నా నాకేం ప్రాబ్లం లేదు, నీ ఇష్టం. బట్ నా సపోర్ట్ అయితే అమర్కే, ఏం జరిగినా సరే. ఈరోజు రిజల్ట్ కూడా మీ అందరికి తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్ అమర్ ఓన్లీ. హీఈస్ మై ఫ్రెండ్ అండ్ ఐ విల్ స్టాండ్ విత్ హిమ్. అండ్ అమర్ బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నాడు అని అన్నప్పుడు ఖచ్చితంగా అమర్ ఈజ్ ద విన్నర్ అని చాలామంది అనుకున్నారు. సీరియల్స్ చూస్తున్న వాళ్ళు కానీ అమర్ తెలిసిన వాళ్ళందరూ కూడా ఎందుకో ఏదో కల కొట్టింది అమర్దీప్ విన్నర్ అవుతారని. బట్ స్టార్టింగ్ ఒక 5 వీక్స్ చూసుకుంటే చాలా లో ఉండే, దాని తర్వాత కొంచెం రేజ్ అయింది. బట్ ఫస్ట్ స్టార్టింగ్ వీక్స్ లో చూసినప్పుడు గేమ్ ప్లే గురించి ఏమనిపించింది? అమ్మ కొంచెం భయపడ్డాను, ఈడేంటి ఇలా ఆడతాను, చాలా భయపడ్డాను. అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, ఒరే బాగా ఆడతానని చెప్పి వెళ్ళాడు లోపలికి. అంటే అక్కడ బిగ్ బాస్ చూడడం జనరల్ అసలు ఇప్పుడు దాకా ఒక్క సీజన్ కూడా చూడలేదు, కేవలం అమర ఆడుతున్నాడని చెప్పి సీజన్ అటు ఇటు అక్కడక్కడ చూశాను నేను కొంచెం. అంతే తప్ప చూసి ఫస్ట్లో భయపడ్డా, చూసి మెల్లమెల్లగా ఏంటంటే ఫస్ట్ వీక్లో నువ్వు ఏం ఆడేవారు అసలు ఎక్కడ కనబడ్డావు అన్న దగ్గర నుంచి అసలు బిగ్ బాస్ 7 మొత్తం అమర చుట్టూ తిరగడం అంటే అది మామూలు విషయం కాదు. నాకు తెలిసి సక్సెస్ అంటే ఇదే అంత పెద్ద పథకం, ఇంత మంచి వేరే కొత్తగా చెప్పక్కర్లేదు. అమర్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, మీకు దండం పెడతాను. నా ఫ్రెండ్ బాగా ఆడాడు అంతే, నేను నా ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తాను. ఎవరినిగ్గినా నాకు ఓకే, నా ఫ్రెండ్ కూడా బాగా ఆడాడు. యా, సో అమర్దీప్ కి మీకున్న ఏదైనా క్రేజీ మూమెంట్ కానీ ఏదైనా సంథింగ్, అంటే చాలా నాటీ థింగ్స్ చేస్తుంటారు టుగెదర్ నాకు తెలుసు, అందులో ఏదైనా కొంచెం ఏదైనా ఆనిమత్యం జాతరత్నాలు కైండ్ ఆఫ్ ఏదైనా చేసి ఉంటారు కదా? చాలా ఉంటాయి. ఆడని అంటే 2016 నుంచి ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం కదా, చాలా ఆడంజన్ కలిసి దాదాపు 200 పని చేసిన షార్ట్ ఫిల్మ్స్ స్టార్టింగ్ లో 2016 ట్రావెల్ చేసిన దగ్గర నుంచి. ఒక కంపెనీలో ఉండి ఐ డ్రీమ్ అనే కంపెనీలో పనిచేసినప్పుడు మేము 2017-18 200 పైన చేసాం షార్ట్ ఫిల్మ్స్ అనమాట. ఆడికి నాకు బేసిక్ పిచ్ ఏంటంటే ఫుడ్ డ్రాగన్ అన్ని మంచి మంది అందరికి వెళ్ళిపోతా ఉంటాను టార్గెట్ కింద. ఫుడ్ జనరల్ ఆడికి నాకు చాలా ఇష్టం అనమాట, ఫుడ్ ఆపేసి మరి షూటింగ్ చేస్తే వాళ్ళం టైం వచ్చినప్పుడు అనమాట. అప్పుడు అంటే బేసికల్ ఇప్పుడు కూడా చూడండి, అమర్ వచ్చిన తర్వాత ఆడి బిగ్ బాస్ ఫిల్మ్స్ మర్చిపోయి ఉంటాడు ఆడికి. బేసికల్ ఆ పొగరు కానీ యాటిట్యూడ్ కానీ వాడికి ఉండదు. ఈజ్ అ వెరీ నైస్ పర్సన్, మీకు ముందు తెలుస్తూ చూడండి వాడికి, ఆ చూపించు చూడండి. ఇప్పుడు ఎలాగో బయటకు వచ్చా మీకు అర్థం అవుద్ది, అసలు ఆడికి ఆ పొగరు కానీ ఆ ఇంటెన్షన్ ఉండదు, ఆ అవతల అబ్బా తక్కువ చేసేవాళ్ళని ఇంట్రెస్ట్ ఉండదు. ఆడు మామూలుగా మీ ఇప్పుడు నేను మీతో ఎట్లా మాట్లా అట్లా మాట్లాడతాడు చూడండి, విల్ నో హిమ్. అండ్ వాట్ అబౌట్ ఫాల్ గేమ్స్? ఇంతవరకు అన్ని తప్పులు తప్పులు ఆడేసి ఇంత దూరం వచ్చాడు అని చెప్పేసి కొంతమంది నాటి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు, మీరు కూడా చూసే ఉంటారు కదా కొన్ని. నేను చెప్పే కదా, నేను మోస్ట్లీ చూస్తే ప్రోమోలు నేను ఎపిసోడ్ ఏమి చూడలేదు, నాకు ఏం తెలియదు యాక్చువల్లీ ఫోల్ గేమ్ అంటే కూడా ఏంటో తెలియదు. నేను చెప్తాను కదా లోపల అదంతా గేమ్ షో ఏం జరుగుతుందో మన ఎవరికి తెలియదు, టీవీలో వేసింది అని చూసి మనం అదే నిజం అనుకుంటాం. ఎందుకంటే కవరేజ్ ఏం చేశారో మనకి టీవీలో అదే చూపిస్తారు కదా, కట్ చేసి ఏమి చూపించరు, ఉన్నదన్నట్టు చూపిస్తారు. సో మనం దాన్ని చూసిందే నమ్ముతాం, కలర్ అయితే ఎవరైనా చూడలేదు కదా, అక్కడ టీవీలో వేసింది చూస్తాం, లేకపోతే అక్కడ ఉన్న 19 మంది ఎవరైతే కంటెస్టెంట్ ఉన్నారో వాళ్ళు చెప్పిందే మనం నమ్ముతాం. సో నేనైతే ఏం నమ్మను, ఫోల్ గేమ్ అంటే చెప్పాను కదా అది గేమ్ బయటకు వచ్చిందా వాళ్ళందరూ కలిసి ఉంటారు, మనం ఎందుకు తిట్టుకోవడం వద్దు. రవి, ఇన్ కేస్ నీకు ఛాన్స్ వస్తే ఈ సీజన్ అంటే నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 8కి వెళ్తావా? లేదు, లేదు, మన కైండ్ ఆఫ్ అదే మన సెట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.